నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ రాశి వారికి వృషభ అసలు శుక్రుడు అద్భుతంగా ఉంటుంది వృషభ రాశిలో మనం చూస్తే కృతిగా నక్షత్రం వస్తుంది చక్కగా రోహిణి నక్షత్రం వస్తుంది మృస నక్షత్రం వస్తుంది రెండు పాదాలు వస్తాయి శ్రీ వృషభానికి అధిపతి శుక్రై ఉన్నాడు వృషభరాశికి ఈ మూడు గ్రహాల యొక్క ఇంపాక్ట్ వాటి మీద ఎలా పడుతుంది అనే విషయం మనం విషయంగా తెలుసుకుందాం ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ఈ పెద్ద గ్రహాలు మూడు కదలికని బట్టి మొత్తం మనిషి యొక్క లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ గురుగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం గురుగ్రహం అన్నది ఏంటంటే ఏప్రిల్ ఎండింగ్లో మనకి మళ్ళీ వృషభలో ప్రవేశిస్తాడు సో స్టార్టింగ్ యాజ్ అండ్ టుడే ఏమంటే గురుడు ఖర్చు పెట్టే స్థలంలో కూర్చున్నాడు అలాగే రాహు లాభాన్ని ఇస్తానంటున్నాడు అంటాడు శని రాజ్యాన్ని ఇస్తానంటాడు వృషభానికి రాజ్యము అంటే వ్యవసాయ క్షేత్రం అంటాం హిందీలో వాడు అంటారు రాజ్యం అంటే ప్రొఫెషనల్ ప్లేస్ రాజ్యం అంటే మీరు ఎటువంటి వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం దాంట్లో శనీశ్వడు అక్కడ కూర్చున్నాడు అంటే శశమహాపురుష యోగంలో కూర్చున్నాడు ఈ సంవత్సరం అంతా అంటే ఏం చేస్తున్నాడు వాడు వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదైనప్పటికీ కూడా ఈ శశమహాపురుష యోగం ఎప్పుడైతే ఉందో వాడు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ప్రొఫెషనల్గా బాగా ఎస్టాబ్లిష్ చేయడమే వాడుపు అనమాట సో శనీశ్వరుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే కొంచెం ఉద్యోగంలో అటు ఇటుకున్న వాడు కానీ వ్యాపారంలో పెట్టి తీసేద్దామా ఉంచుదామా అని కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను కదా అనుకునే వాళ్ళు కానీ లేదంటే సెమీ గవర్నమెంటా సెమీ గవర్నమెంటా గవర్నమెంట్ సెక్టరా ప్రైవేట్ సెక్టరా అసలు ఏమిటి మన లైఫ్ ఫ్రీలాన్స్గా వర్క్ చేయాలా ఇండిపెండెంట్గా లేదా ఈవెంట్గా మేనేజ్మెంట్గా వర్క్ చేయాలా రకరకాల వ్యాపారాలు ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే ఒక స్థే ఒక స్టేజ్కి వచ్చేసరికి మధ్యస్థితిలో ఉండి చేయాలా వద్దా ఇంకా దాంట్లో మారాలా అనే ఒక కన్ఫ్యూషన్ స్టేజ్లో అందరు ఉంటారు ఉన్నప్పుడు ఈ వృషభ రాశి వారి శని రాజ్యంలోకి వచ్చాడు కాబట్టి వాడు ఏం చేస్తారు ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో నీకు ఎస్టాబ్లిష్ చేసేస్తారు అది చాలా గోల్డ్ టైం వాళ్ళకి అంటే అది అన్బిలీవబుల్ థింగ్స్ అన్నమాట వాళ్ళు అసలు నేను ఇంట్లో ఈ లైఫ్లో ఇలా వస్తానా అనుకున్న వాళ్ళు కూడా ఈ ట్రెండ్ మార్చి వాళ్ళ లైఫ్ సెటిల్ చేసేస్తారు అనమాట లైఫ్లో ఉద్యోగం అని సెటిల్మెంట్ చేసేది మాత్రం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చేస్తాడు అది వయసుని బట్టి థర్టీ ఇయర్స్ అనుకోండి ఫార్టీ ఇయర్స్ చాలామంది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అయినా సెటిల్ అవ్వరు కొంతమంది ఏమో ఎర్లీ ఏజ్లో సెటిల్ అవుతాం మనం చూస్తారా కొంతమంది డిగ్రీ అవ్వగానే ఇంజనీరింగ్ వాడికి జాబ్ వచ్చేస్తుంది మంచి కంపెనీలో లక్షల రూపాయలతో జీతం వస్తుంది ఇవన్నీ ససమహాపురుషో ఉన్నప్పుడు జరుగుతుంటమాట చిన్న చిన్న వయసులో అంతమంది జాబ్ వచ్చిందంటే అనుకుంటాం కొంతమందిగా ఏమో ఎంత ప్రయత్నం చేసినా సరే ఫైటింగ్ చేస్తున్నా ఉంటారు యుద్ధం చేస్తున్నట్టే ఉంటారు వాళ్ళకి ఉద్యోగాలన్నీ అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సెటిల్ చేస్తూ ఉంటారు అలాగే వ్యాపారంలో కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ రాకుండా ఇబ్బంది పడిపోతుంటారు అసలు వ్యాపారం ఉంచాలో వదిలేయాలనుకుంటారు పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉంటాయి అలాగే ఇండివిజువల్ వ్యాపారాలు ఉంటాయి కార్పొరేట్ వ్యాపారాలు ఉంటాయి అలాగే ప్రాజెక్ట్స్ చేస్తుంటారు ఐటీలోని వీళ్ళందరూ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎంత కంప్లీట్గా కావట్లే రిజల్ట్ రావట్లేదు మనం కంటిన్యూ చేయాలా వద్దా అంట సో ఇది మన థాట్ బట్ సాటర్ ఏం చెప్తాడంటే అక్కడ నేను వచ్చాను టెన్త్ హౌస్లో ఉన్నాను కాబట్టి శశమహాపురుష యోగం అనేది పంచమహాపురుష యోగాల్లో ఒకటి శని ద్వారా జరిగేది ఇటువంటి శశ వచ్చినప్పుడే శని మహారాజు వచ్చినప్పుడు మన చిరంజీవి గారు విలన్ నుండి హీరో చేయిస్తారు పంతొమ్మిది సంవత్సరాలు హీరోగా ఉండి ఏ హీరోయిన్తో డాన్స్ చేసినా సక్సెస్ ఏ ఫైట్ చేస్తున్నా సక్సెస్ అలా కంటిన్యూ నైన్టీన్ ఇయర్స్ వెళ్ళిపోయింది ఖైదీ సినిమా తర్వాత మీ అందరూ తెలిసి ఉంటుంది మీ చిన్నపిల్లలప్పటికీ మేము తెలుసు కాబట్టి చెప్తున్నాం సో ఇలాగా ఈ శశ యోగం అనేది వృషభానికి చూపిస్తున్నాడు టెన్త్ థౌస్లో వాడు ఏళ్ళు ఉంటాడు ఇంకా ఆల్రెడీ రెండున్నర సంవత్సరం ఉంటాడు అందులో ఆరు నెలలు అయిపోయింది ఇక్కడ సో ఇప్పుడు అలా ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం కదలకుండి అక్కడ ఉంటాడు సంవత్సరం పాటు అక్కడ ఉండాలంటే మరి ఉద్యోగంలో డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ చేస్తాడు పాజిటివ్గా చెప్పాలని నెగిటివ్గా చెప్పాలంటే వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ని ఇస్తాడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాడు ఇచ్చి మోర్ ఇంటలెక్చువల్గా ప్లాన్ చేసి నిలబెట్టడం ప్రయత్నం చేస్తాడు సో బోధవి శాటర్ అనేది మంచి బెనిఫిట్స్ ఇస్తాడు వీడిచ్చిన ఇచ్చిన నుండి ప్రాఫిట్ తీసుకుంటాడు రాహు డిఫరెంట్గా అంటే మనకు క్రీమ్ అంటే గ్రాస్ అండ్ నెట్ అంటాం కదండి శాలరీస్లో గ్రాస్ సాలరీ మీకు తెలిసే ఉంటుంది నెట్ అంటే గ్రాస్ అంటే ఇంత చూపిస్తారు నెట్ అంటే అన్ని కటింగ్లు బాగా ఇంత చూపిస్తుంటా మనకు అదే మన జీవితాన్ని చెప్తారు వాళ్ళు కంపెనీల కదండి సో ఈ నెట్ ఎంత అనేది రాహు చెప్తాడు మనకు ఈ రాహు నెట్ చెప్పేసరికి నెట్ ప్రాఫిట్లో తీసుకుని వస్తాడు నెట్ అనేది అమౌంట్ చూపించాడు ప్రాఫిట్లో చూపిస్తాడు అంటే నీ ఖర్చులన్నీ పోగా నీకు ఎదుగు లక్ష రూపాయలు ప్రాఫిట్ ఉందా అని చూపిస్తాడు లేకపోతే మనకు వాళ్ళు వచ్చేసే వ్యాపారం బట్టి ఖర్చులు పోగా ఇంత ప్రాఫిట్ అని చెప్తారు సో ఇవన్నీ చెప్తుంటాడు కానీ ఫస్ట్ ఫోర్ మంత్స్లో ఏం చేస్తాడంటే అంటే గురుడు ట్వెల్వ్ థౌసండ్ ఉంటాడు ఉండడం వలన ఏంటంటే వాడంటే ఏదో ఒక ఆధ్యాత్మికంగా ఖర్చు పెట్టిస్తాడు లేకపోతే చదువు కోసం ఖర్చు పెట్టిస్తాడు లేకపోతే ఇంకేదో ఒక మనం ఏంటంటే చారిటబుల్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టిస్తుంటాడు అలా వచ్చింది మళ్ళీ వాడు ఇంకో రకంగా డివియేషన్ చేసుకుంటాం మంచి కార్యానికి ఏదో మంచి కార్యం ఖర్చు పెట్టిస్తాం అంటే ఏమైంది ఫస్ట్ ఫోర్ మంత్స్ లాభాలు వ్యాపారం నడుస్తుంది లాభాలు కనబడుతుంటాయి మళ్ళీ చేతి దగ్గరికి వచ్చేసరికి అది మళ్ళీ మనకంటే ముందు ఆశ్రమంలో మనం ఏమైనా అప్పులు చేస్తే అవి క్లియరెన్స్ అయిపోతుంటాయి మన చేతికి మాత్రం కావరాదు వరకు ఏప్రిల్ ఎండింగ్ వరకు అది ఉద్యోగస్తుడైనా వ్యాపారస్తుడైనా అవుతుంది ఫోర్ మంత్స్ తర్వాత గురుడు ఏమంటే మ్యాక్సిమం నుండి వృషభంలోకి వస్తాడు ఎప్పుడైతే వృషభంలోకి వచ్చాడో వాడికి ఖర్చు పెట్టే స్థలంలో ఇంకెవరు లేరు ట్వెల్వ్ థౌజండ్లోకి ఏ ప్లానెట్స్ లేరు లేకపోతే సరికంటే సంపాదన అంతా అలా నిలబడిపోతున్నాయి అంటే ప్రాఫిట్ అంతా ఉంటాయి మీకు ఇందరికీ చెప్పం కదా టెన్ థౌసండ్లో సాటరీను లెవెన్ థౌజ్లో రాహు ఫిల్టర్ చేసి ఉంటాడని అవి రెండు అలా ఉండిపోతాయి మనం ఖర్చు పెట్టాలి అంటే ఖర్చు పెట్టచ్చు లాభం లేదు అలా ఉండదు ఎంత బాగుంటుంటుంది సో ఋషి మనం ఎలా లెక్కేసుకోవాలంటే ఈ సంవత్సరం నెక్స్ట్ అంటే ఏప్రిల్ తర్వాత నుండి మీరన్న మీ పంచాంగ ప్రకారం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అంతే కదా ఫస్ట్ వరకు వాడు ప్రాఫిట్స్లో ప్రాఫిట్స్లో ఉంటాడు బెనిఫిట్గా ఉంటాడు సో ఫస్ట్ ఫోర్ మంత్స్ జాగ్రత్త పడితే నెక్స్ట్ ఎయిట్ మంత్స్లో యాజ్ ఫార్ అస్ మనకు సర్టన్ ఇండికేషన్ కన్సర్న్ సక్సెస్ మన సెటిల్మెంట్ చేసే అవకాశం చెప్పచ్చు అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి వాళ్ళకి అసలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు బేసిక్గా రాశి వారికి రియల్ ఎస్టేట్ కి కొంచెం న్యూట్రల్ గా ఉంటుందండి వృషభ రాశి వారికి బేసిక్గా చేసే కొన్ని వ్యాపారాలు ఉంటాయి ఇది కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉండే వ్యాపారం రియల్ ఎస్టేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్టీలు సిమెంట్ ఐరన్ స్క్రాప్ ఆటోమొబైల్స్ పెట్రోల్ బంక్స్ క్రూడ్ ఆయిల్స్ తర్వాత మీడియా రంగము ఫిలిం ఇండస్ట్రీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సినిమా యాక్టర్స్ సినీ రంగం ఇలా రకరకాల వీటన్నిటిలో ఉంటూ వృషభరాశి అయ్యింది అనుకోండి వాళ్ళది దర్ మేకింగ్ మీంట అనుకోవచ్చు అంటే వృషభరాశి అయ్యి ఉండి ఈ రియల్ ఇస్టేట్ అనుకోండి ఇది సెకండ్ స్టేజ్కి వస్తుంది వృషభరాశికి రియల్ ఇస్ట్ మ్యాచ్ అవ్వదు వృషభరాశికి ఎడ్యుకేషన్ సెక్షన్కి మ్యాచ్ అవ్వదు సో ఋషభరాశి నేను వెళ్ళి ఎడ్యుకేషన్ ఓపెన్ చేస్తానంటే ఎంత కష్టపడినా వాడికి ఆ పది రూపాయల కంటే ఎక్కువ రాదు సో మీరు అన్నీ రియల్ ఎస్టేట్ అంటే ఉన్నది కొంచెం డెవలప్మెంట్ అవుతుంది బట్ హై ప్రాఫిట్స్ అనేది మనం చూపించడం లేదు కానీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండి అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఆ ఇయర్లో అసలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు అసలు ముహూర్తాలు బాగుంటే ఏప్రిల్ తర్వాత అన్ని సెటిల్ అయిపోతాయి వివాహ ప్రయత్నాలు చేసిన అదే గాంధర్ వివాహానికి అండి లేదంటే ఇవాళ రేపు అవి కదా అలాగే ఏమంటారు మనకు లివింగ్ టుగెదర్ కొత్త పదం ఈ మధ్యన వినాలండి లివింగ్ టుగెదర్ కొంతకాలం ఉండిన తర్వాత పెళ్లి చేసుకుంటారట దాని అర్థం నాకు తెలియదు అమ్ముకండి క్లియర్ గాను అదేమన్నా అడగాలి డిక్షనరీలో సో ఇవన్నీ ఏంటంటే ఏప్రిల్ తర్వాత గురుబలం ఉంది కాబట్టి ఆ గురుబలంలో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడుతుంది అనమాట ఏప్రిల్ నుండి నెక్స్ట్ ఏప్రిల్ వరకు ఈ మధ్య కాలంలో శుభవార్తలు వింటారు శుభకార్యం చేస్తారు మోస్ట్ సక్సెస్ కూడా ముందుకెళ్తా అని చెప్పచ్చు అలానే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించండి వాళ్ళకి అసలు ఈ ఇయర్లో అసలు ఏ విధంగా ఉంటుంది పంట బాగా పండుతుందండి వృషభ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా పాడి పంట బాగుంటుంది అగ్రికల్చర్ ఆర్గానిక్ సంబంధించిన సీడ్స్ పెస్టిసైడ్స్ సైజ్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు ప్రాబ్లం అంటే ఎక్కువగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ వారికి ఈ రాశి వారికి అసలు వృషభానికి మనకి ఏంటంటే గురుబలం గురుబలం మనకు కనబడుతోంది రాహు బాగున్నాడు ఒక కుజుడు ట్రాన్సిట్లో ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాడు కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొంచెం బాగా చేయడం ఒకటి రెండవది అంటే శని రాజ్యంలో ఉన్నాడు నుండి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అంటే వాడికి మనకు మంచి చేస్తున్నాడు సో శనికి సంబంధించిన గ్రహాలు ఏంటి దేవతలు ఎవరు అనుకుంటే ఒక ఆంజనేయ స్వామి రెండో చూసి శివుడి గురించి మనం అనుకుంటాం వీళ్ళిద్దరు కొంచెం కనబడుతున్న దేవతలు అంటే ఆమ్ని ప్రజెంట్ ఎక్కువగా రన్నింగ్లో ఉన్నవాళ్ళు సో ఈ ఆంజనేయ స్వామికి కావాల్సిన ఆకు పూజ అనుకోండి ఇతర వడవాళ్ళ పూజ అనుకోండి ఇలా ఏదో వారానికి శనివారం చేసుకున్న వాడు సరిపోతుంది అలాగే మనకు ఇక్కడ మనకు శివునికి అభిషేకం చేస్తున్నాం అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకున్నా ఇలాంటిది ఏంటంటే నష్టం జరగదు కొంచెం హ్యాపీగా కొంచెం హ్యాపీగా ఉండడానికి హ్యాపీగా చేయడం ఉంది కదండి కష్టాలు నష్టాలతో సంబంధంగా రోజు రోజు గుడికి వెళ్తాం కదా డెఫినెట్గా వెళ్తాం అంటే మన దేవుడికి కోపం తెచ్చుకో ఇవాళ కష్టపడినా ఇలా నష్టం వచ్చినా గుడికి వెళ్ళి అలవాటు అయిపోయింది మనం వెళ్ళిపోతుంటాం కదా అలాగే ఏంటంటే ఈ వృషభరాశి వారు ఈ మూడు దేవతల్ని స్పెసిఫిక్గాను చేసుకుంటూ వెళ్తుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి లాస్ అనేది లేదండి ఫస్ట్ ఫోర్ మంత్స్ కొంచెం హెటిక్గా ఉంటుంది బట్ ఆఫ్టర్ దట్ లాస్ లెస్ అని చెప్పచ్చు అని మీద చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఆ రాశి వారికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి గురుగారు మాటల్లో మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు